అక్కడికంతా రాదు, బండి టౌన్ పక్కెడుతుంది, తప్పుకోండి తప్పుకోండి. ఉదయాన్నే గొడవ పెట్టండి. ఎందుకు నాకు ముందే చెప్పలేదు? అసిస్టెంట్ కమిషనర్ గారి ఇంటికి బండి పెడుతోంది, తప్పుకోండి తప్పుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. తమ్ముడా చెల్లెలా? తమ్ముడు కాదు, చెల్లెలు. చిట్టి పాప అంజలి కాదు, అశోక్ కాదు, అంజలి కాదు, అశోక్ కాదు, అంజలి. నాన్న మీరే చెప్పండి నాన్న. చూస్తే కమల పిల్లలు పుట్టేలా ఉన్నారు. అయ్యో అంతే, నేనేం కావాలి వీళ్ళిద్దరితోనే. అన్నయ్య అమ్మకి ఏమి కాదు కదా? ఏం కాదు, భయంగా ఉంది. నేను అమ్మని చూడాలి. ఇది హాస్పిటల్, ఏడకూడదు. ఏడుస్తే నీకు కూడా ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ చిత్ర, ఫాదర్ ఇస్ ఆల్ రైట్. ఎనీ ప్రాబ్లం? బేబీకి ప్లీజ్ కాల్. ఏమైంది? అమ్మ చచ్చిపోయిందా? లేదు. మరెందుకు బయటికి రావడం లేదు? అమ్మ చచ్చిపోయింది కదూ. కొంచెం మాట్లాడుకున్నా ఉంటావా? ఉంటాను. అమ్మ చచ్చిపోయిందా నాన్న? అమ్మ చచ్చిపోయిందా చెప్పు నాన్న. లేదమ్మా, నేను అమ్మని చూడాలి, అమ్మని చూడాలి. కూతురా అని అడుగుతుంది. కూతురు అంజలి, నేను అప్పుడే చెప్పానుగా, నేను అప్పుడే చెప్పానుగా అమ్మా. చూడాలి. లేదు, అంజలి లేదు. పుట్టినప్పుడే చనిపోయింది.
జాగ్రత్త తీసుకురండి.
వాడి కోపం వచ్చేసింది. చెవులన్నీ కందిపోయాయి చూడు. ఇప్పుడు మనల్ని కొట్టబోతాడు. అయ్యో భయంగా ఉంది. రెండు 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 బైక్ తీసుకెళ్ళి నేను వస్తాను. ఎక్కడికని వెళుతున్నా? నువ్వెళ్ళి నేను వస్తాను. నేను వస్తాను. వస్తున్నాడు వస్తున్నాడు. ఒక రూపాయి 20 పైసలు. ఈ క్యారెట్ టమాటాలకా? ఇవ్వండి. ఇవ్వనంటే ఏంట్రా కొట్లాట? కొట్లాట నేనెక్కడా చూడలేదే. నేనే ఎక్కడా చూడలేదే? మీరు చూసారా? ఏయ్ ఎగతాళా, నడవండ్రా స్టేషన్కి. ఏ సెక్షన్? ఏ సెక్షన్ కింద తీసుకెళ్తారో తెలుసుకోవచ్చా? కారణం లేకుండా తీసుకెళ్ళకూడదు తెలుసా? బాగుంటుందా? మా నాన్న క్రిమినల్ లాయర్ తెలుసా? ఎవడరా వీడు? వీడు వీడు మా కజిన్. వీడు మా కజిన్ కదా. ఆపండి. ఇక మీద ఎలాంటి కొట్లాట చూశాను. చూడండి, మీ అందరికి వార్నింగ్. కొత్త ఇల్లు, కొత్త కిచెన్, చాలా కష్టపడి అడ్జస్ట్ చేసి వండాను. తినేటప్పుడు ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదని ఎవరైనా అన్నారో, వాళ్ళకి 4 రోజుల వరకు భోజనం లేదు. ఓకే ఇంజనీర్ సార్? మీకు కూడా బ్రహ్మాండం ఉంది. ఫస్ట్ క్లాస్. ఏం అర్జున్,
బాగానే ఉంది కానీ ఉప్పు లేనే లేదు. ఏంటి పులుపు లేదు అయినా బాగుంది. ఏ ఎగతాళా, నువ్వే మాట్లాడుకున్నావు, ఏదోటి చెప్పు, ఏదోటి సరిగా లేదని చెప్పు. చెప్పవా, నాతో మాట్లాడవా, భోజనం కూడా చేయవా? ఏమైందను, ఏంటి? తేదియా? అవును. ఏం 18 సెప్టెంబర్ 18 ఈరోజు అంజలి పాప పుట్టి చచ్చిపోయింది. 2 ఏళ్ళయింది. చిత్ర, నీకు కొంచెమైనా బుర్రుందా? నీకంటే ఎక్కువేమింది? ఇప్పుడు అంజలి గురించి ఎవరు గుర్చేయమన్నారు? నేనేం చేయను, నాకు గుర్తొచ్చింది. చూడు, నీ వల్ల మళ్ళీ ఏడుస్తుందో. నేను కూడా ఏడుస్తున్నాను, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి తెలుసా. అను, నాకు ఏడుపు వస్తుంది. అయ్యో, నాకు ఏడుపు వచ్చేసింది, ఏదోడు చెయ్యి. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ టు యూ అవర్ న్యూ రెసిడెంట్ శేఖర్ అండ్ మిసెస్ చిత్ర శేఖర్. వీడు అర్జున్. మిస్టర్ శేఖర్ ఈజ్ ఎ లీడింగ్ సివిల్ ఇంజనీర్. అర్జున్ కొట్లాటల్లో గొడవల్లో అన్నిట్లో ఆదర్స్. అండ్ మిస్సెస్ శేఖర్ ఈస్ ద ఉమెన్ బిహైండ్ ది సక్సెస్ఫుల్ మ్యాన్. అని ఒక విధి లేయడం కూడా వచ్చు. మిస్టర్ వెంకటేష్. హలో. మైథిలి వెంకటేష్. హలో. మిస్టర్ మురళీధర్. హలో. మిస్సెస్ మురళీధర్. హలో. సాయి కృష్ణ. హలో. మిస్సెస్ సాయి కృష్ణ. హలో. మిస్టర్ కృష్ణమూర్తి. హలో. హౌ ఆర్ యు? అన్నపూర్ణ కృష్ణమూర్తి. హలో. ఈ కాలనీలో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే ఈ సొసైటీ. మనకున్నది ఒకే ఒక ప్రాబ్లం. ఈ కాలనీలో ఉన్న పిల్లలే బిగ్గెస్ట్ ప్రాబ్లం. Yes, that is the biggest problem here. సొసైటీ మీటింగ్ లో ఉన్నారే పెద్దవాళ్ళు, వాళ్ళే మనకి ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సార్? 5 అంకెల్లెక్కేలోగా మనకోసం లిఫ్ట్ మ్యాన్ వస్తా చూడండి. కృష్ణ, పిల్లలంతా ఎక్కడున్నారో చూసి పిలుచుకురా. మిమ్మల్ని అందరినీ లోపల పిలుస్తున్నారు. ప్రాబ్లం సార్, పిల్లలంతా నా స్కూటర్ లో గాలి తీస్తారు. నాన్న వద్దు, మాట్లాడకండి. ఎందుకు వద్దు? వద్దు. ఎందుకు వద్దు? అమ్మాయి నాన్న గాలి తీసేమంది, అందుకే నాన్న వద్దని చెప్పాను. కొంచెమైనా మీకు భయం ఉండక్కర్లా. ఆనంద్ ఆనంద్, ఈ అంకుల్ గురించి చెప్తున్నా, బయటికి వెళ్తే డామ్ డూమ్ అని అరుస్తారు, ఇంటికి వస్తే పెళ్ళానికి భయపడతారు. నోరు మూసుకోండిరా, వీళ్ళని కాస్త వదిలిపెడితే చాలు సార్, పెద్ద పెద్ద కబుర్లు అని చెబుతారు. వీళ్ళెవరని ఫ్లాట్స్ లోంచి బయటికి పంపనే కూడదు. అరిచే ప్రాణాలు తీసేస్తారే. నేను కౌన్సిలర్ని పట్టుకుని, ఎమ్మెల్యేని పట్టుకుని మా వాడికి కాలేజీలో సీటు తెచ్చుకున్నాను. వీళ్ళంతా ఇలా అరుస్తూనే ఉంటే మా అబ్బాయి ఎలా చదువుకుని పరీక్షల్లో పాస్ అవుతాడు? మీ అబ్బాయిగా చదువుతున్నాడండి, కిటికీలోంచి అంకులు కుదిరి సైట్ కొడుతున్నాడు. నిన్న నా చేతికే లెటర్ ఇచ్చి గాయత్రి అక్కకి ఇవ్వమన్నాడు. మా పట్టి, వాట్ ఇస్ దిస్? ఏమిటి వాట్ ఇస్ దిస్?
మీ అబ్బాయిని ఇలాగైనా పెంచడం, మీ అమ్మాయిని ఇలాగైనా పెంచడం, మీ అబ్బాయిని సవ్యంగా పెంచాలయ్యా, మీ అమ్మాయిని కూడా సవ్యంగా పెంచాలయ్యా. ఇలా చూడు, మీ అబ్బాయి మరోసారి మా అమ్మాయి లెటర్ గిటర్ రాశాడు, చెయ్యి నరికేస్తా. మీ అమ్మాయి ఎవరో పెద్ద క్లియో పాత్రనా, దానికి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చూసారా మీరంతా కలిసి ఏం చేశారు? 5 నిమిషాలు అవకాశం ఇస్తే మాలో మాకే పోట్లాడు పెట్టారే. ఎవరు మీతో మాట్లాడం సార్? ఏం? అమ్మ మా నాన్నతో చెప్పింది ఎవరు మీతో మాట్లాడకూడదని. నాన్నగారా 6వ అంతస్తులో ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా రాజు పలకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అర్జున్ ఇక్కడేం చేస్తున్నావు? నాకు లెక్కలు తెలియవా? ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాను, మీ టీచర్కే లెక్కలు తెలియవు? ఏం చేద్దాం? అమ్మా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు అన్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు. అయ్యో కొడుతున్నాడు. నిజంగానా? మ్యాథ్స్ టీచర్ వెళ్ళగొట్టారు. పోస్తున్నారు, నీదే పోస్తున్నారు. అర్జున్ తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? నాన్న అన్నయ్య ఊరంతా తిరుగుతున్నారు. నన్ను ఇరుకని చాలా చూస్తున్నావా? పట్టుకో. ఎవరు నాన్న? అతను ఎవరో పిచ్చాడు, చూస్తే తెలియట్లేదు. నిజమా నాన్న? నిజంగానా? అతని కాలనీ పాత వాచ్మ్యాన్, పాపం అతనికి ఈ మధ్య కాస్త మచ్చిలించింది, కానీ హామ్లెస్. అతని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అసలేనాడు పిల్లలు కొట్రే దేనికి పోయి మీరు? ఏం శేఖర్? నన్ను చదువులతో ఆడుకోవాలి ఇప్పుడే. రేపు డబ్బాలన్నీ తీసుకొచ్చేయండి. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా అనను. పడుకోమ్మా. నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకో, నిద్ర వస్తుంది. ఏదైనా ఒక కథ చెప్పండి. ఎంతో భయంకరమైన కథ. ఏం కథ చెప్పను? ఎంతో భయంకరమైన కథ. నా దగ్గర ఉందమ్మా ఎంతో భయంకరమైన బుక్, చదవండి చదవండి.
సైన్స్ ఫిక్షనా? Yes. అమ్మకి తెలియకుండా ఇది ఎక్కడ దాచావురా? ఎందుకేం దాచా? తొందరగా చదివి చెప్పండి. ఫస్ట్ పేజ్ భయంకరంగా ఉంది. నెక్స్ట్ పేజ్ తిప్పనా వద్దా? తిప్పన్నా త్వరగా. Ha!
ఎప్పుడు మీట్ అవుదాం? తెలీదు. ఇప్పుడు నేను రానా? తన్నును ఎప్పుడు మీట్ అవుదాం? సండే నాన్నా సినిమాకి వెళ్తున్నాడు, మరి ఎక్కడ మీట్ అవుదాం? మేడ మీద. ఇంతకుముందు అతను జైల్లో ఉన్నాడంట. ఎందుకు? అతను చాలా కూలీ ఇచ్చేశాడంట. అతను ఎవరైనా చూసారా? వేళకోళమా? ప్రాణం పోతుంది, మనందరిని చంపేస్తాడు. భయం? మీకు భయం? భయం లేదు, ఏమీ లేదు. ఎందుకు ఊరికే అని? నీకు ధైర్యం ఉంటే ఆ తలుపు తట్టిరారా? అయ్యోడీ తిరిగొస్తుంది. భయం? మీ అందరికీ భయం. అదంతా ఏం లేదు. అయితే రా పోదాం. అతను తలుపు తట్టిస్తున్నారు, బయటకు వస్తే చంపేస్తాడరా. వెళ్ళండి. బాబు 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 రండి. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారే? రండమ్మా రండి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారే? ఎప్పుడు వెళ్ళారు? ఉదయం 10 గంటలకి వెళ్ళిపోయారు. ఈ రోజు సైట్ విజిట్ కూడా క్యాన్సిల్ చేసి వెళ్ళారమ్మా. నాన్ లేడు, బోర్. ఎప్పుడు తిరిగి వస్తారు? తెలీదమ్మా, ఏదో ఫోన్ వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయారు.
మేము వచ్చినట్టు చెప్పండి చాలు. సరేనమ్మా. సరే రండి. పాప అమ్మ నాన్నుంటే హోటల్కి తీసుకెళ్లేవారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరికి వండాలి కదా. కంగారు పడుగు చిత్ర, మే హెల్ప్ చేస్తావు? కొట్టానండి మళ్ళీ పని చెప్తాను. అను ఆ పప్పు డబ్బది ఏ పప్పమ్మా? ఏ పప్పు తెలీదు, అదిగో ఉంచుడు. నువ్వు ఊరుకోరా. చెప్పండి ఏమిటి రోజు ఇంత లేట్, ఎక్కడికి వెళ్ళారు? నేను సైట్ లోనే ఉన్నాను. ఎగ్మోర్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర. ఈరోజు అక్కడ క్లయింట్స్ మీటింగ్. ఈరోజు పూర్తిగా అక్కడే ఉన్నారా? ఉదయం 10 ప్రారంభమైంది, ఇప్పుడే పూర్తయింది. బిల్డింగ్ కట్టేవాడికి ఆర్కిటెక్ట్ కి ఒకే గొడవ. ఓనర్ అంటాడు ఇంత డబ్బు ఖర్చు చేసింది చాలు, బడ్జెట్ చాలా దాటిపోయిందని. ఆర్కిటెక్ట్ అనేది ఏమిటంటే నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తేనే స్ట్రక్చర్ బాగా వస్తుందని. వీళ్ళిద్దరు గొడవ మధ్య నేను ఇరుక్కుపోయాను. ఎలా ఉంటుందో నువ్వే ఊహించు. అర్జున్ అంతలోనే భోంచాడు. అను అను నాన్న ఎందుకు అబద్ధాడుతున్నాడు? ఇప్పుడు నోరు మూసుకుంటావా లేదా? అమ్మ ఏడుస్తుంది నీకు తెలుసా? నోరు మూసుకో. అమ్మ కళ్ళల్లో నీళ్లు తెలుసా? షూ, ఏం మాట్లాడద్దు, ఏం చెప్పక్కర్లేదు, తెలిసిందా? సరే నాన్న, నువ్వు చెప్పినంత అబద్ధం. నువ్వు సైట్కే వెళ్ళలేదు, మేము అక్కడికి వచ్చి చూసాం. చూడు అమ్మ ఎలా ఏడుస్తుందో. అబద్ధం నాన్న, అంత అబద్ధం. ఇలా అబద్ధం ఆడుతున్నా? చిత్ర, నా మీద నీకు నమ్మకం లేదా? ఇలా చూడు, కొన్ని సమయాల్లో పిల్లలతో అబద్ధం ఆడే తీరాలి. ఏమంటే నిజం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అంతేగా, మరే లేదుగా, వేరే ఏం. ఓకే లవ్వింగ్. ఒరే అన్నయ్య, అమ్మ నాన్నని కౌలించుకుంది, త్వరగా రా. నా ముగ్గురు నేను కౌలించుకుంటా, నీకేంటే? ఎందుకు అంకుల్ మీ వైఫ్ని చూసి అలా భయపడతారు? అదే రాక్షసి. ఏమన్నారు? అదే ఏం లేదు, ఊరికే. కృష్ణ, కృష్ణ మీ వైఫ్ పిలుస్తుంది. ఏ వైఫ్? ఎప్పుడు చూసినా అంకుల్ అంకుల్ అని ప్రాణాలు తీస్తున్నారు. ఇంకోసారి అంకుల్ అని పిలిచారో చెంపలు వాయించేస్తాను. ప్రీతి, ఐ లవ్ యు. నన్ను చూసి ఐ లవ్ యు అంటున్నాడు. అంకుల్, ఎలా అంకుల్ పిల్లలు పుడుతున్నారు? ఏంటది?
నాన్న ఊళ్ళెళ్ళాడు తెలుసుగా, అందులో నా డబ్బులు ఉన్నాయి. అరవకు, అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. నో, నేను వస్తాను. వీల్లేదు, చిన్నపిల్లలు రాకూడదు. నేనే చిన్నపిల్లలు కాను. అన్నయ్య, ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య.
హాయ్ చిత్ర. ఏరు ఎక్కడ వీళ్ళు? అర్జున్, అను, ఏ ఏమైంది మీకు? ఇంత సైలెంట్ గా ఉన్నారు. మీ రూళ్ళో లేనప్పుడు మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఏం చేశారు సార్? సాటి కుర్రాళ్ళతో చేరి రాత్రి 1 గంట వరకు షికార్లు కొట్టాడు. ఇంటికెళ్ళా తిరిగి వచ్చాడు తెలుసా? పోలీస్ వ్యాన్ లో. నిజమో కాదో అడగండి. నిజమేనా? అడుగుతున్నానుగా బదులు చెప్పు. వెళ్ళావా? లేదు. అబద్ధం. అర్జున్, అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా అర్జున్? అబద్ధం చెప్తున్నావా? నేనే అబద్ధాలు ఆడలేదు. నువ్వే పదే పదే అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఊరికే ఆడలేదు. నేను చూశాను నాన్నా, నేను చూశాను. నేను రాత్రి ఒక అమ్మాయి చేపట్టుకుని మాట్లాడుతున్నావు. నేను చూశాను నాన్నా, నేను చూశాను, నేను చూశాను నాన్నా. నాన్నతో మాట్లాడనే లేదు. అంత నీ వల్లే. నేనెవరదంతా అమ్మ ముందు చెప్పమన్నది? దోసినోరు, నీ వల్లే అమ్ముకు నాన్నకు మధ్య గొడవ. నిద్రే రావడం లేదు. ఏంటి ఆలోచిస్తున్నా? డైవర్స్ చేసుకుంటారంట. డైవర్స్ అంటే? అమ్మ నాన్న విడిపోవడం. నా క్లాస్లో నవీన్ అమ్మ నాన్న డైవర్స్ చేసుకున్నారంట. చేసుకుంటే? అంతే, ఇద్దరు కలుసుకొనే కలుసుకోరు. అప్పుడు మన నిద్ర ఏమవుతాం? నువ్వు అమ్మ దగ్గర, నేను నాన్న దగ్గర చూసుకోవడమే కుదరదు. నాకు ఏడుపు వస్తుంది. మాట్లాడకుండా పడుకో. నాన్నా, నువ్వు అమ్మ డైవర్స్ చేసుకోబోతారా? అప్పుడు నేను అనే ఏమవుతావు? అన్నీ అన్నాడు తను నీతో వెళ్తాడట, నేను అమ్మతో వెళ్ళాలట, మేమింక చూసుకోవడానికి వీల్లేదంటున్నాడు. నిజవా?
లేదు తల్లి, మనం ఎవరు విడిపోం, ఎప్పుడు ఒకటిగానే ఉంటాం. అప్పుడు డైవర్స్ చేసుకోరుగా నాన్న. లేదురా, నా ప్రాణం పోయినా ఆ పని చేయను. అర్జున్, అను ఇలా రండి. నాకు మాట ఇస్తారా? ఆ అమ్మాయిని మర్చిపోతానని మీ పిల్లల మీద ఒట్టేసి చెప్తారా? చిత్ర, ఇప్పుడు ఏమి జరగలేదని మాత్రం చెప్పకండి. మీ బ్యాంక్ పాస్బుక్ ప్రతి నెల ఇందులోంచి 3,000 రూపాయలు డెబిట్ అవుతున్నాయి. ఇంటికి 2,000 ఇస్తున్నారు, మిగతా 1,000 రూపాయలు ఎక్కడికో వెళ్తున్నాయి. 2 సంవత్సరాలుగా వారానికి ఒకసారి బెంగళూరులో వైట్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్స్ కని వెళ్తున్నారు. మీ ఆఫీస్లో అడిగి చూస్తే బెంగళూరు మీరే కన్స్ట్రక్షన్ పనులు చేయలేదంటున్నారు. ఏమి జరగలేదని మాత్రం చెప్పకండి. చిత్ర, ఈ విషయాన్ని నీతో నేను ఎలా వద్దు, ఏమీ చెప్పొద్దు. నేను ఎవరు ఏమిటి అని అడగను, ఏది అడగను. ఇక మీదట ఇలా జరగదని మాత్రం తెలిస్తే చాలు. నా పిల్లలకు మాత్రమే తండ్రిగా ఉంటారని, నాకు మాత్రమే భర్తగా ఉంటారని నాకు ప్రమాణం చేయండి. అది చాలు. ఏంట్రా అందరూ ఇక్కడ చేరారు? ఏ చేరకూడదా? ఏంటది? కాదు అంకుల్, కాదు, ఊరికే ఊరికే ఇక్కడ ఉన్నాం. దారదలంట్రా. అంకుల్ లోన్కి వెళ్తున్నారా? అవును. వద్దు. ఏ వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అంకుల్. దారదలంట్రా. అంకుల్, మేము చెప్పేది చెప్తాం, మీరు కాదని వెళ్తున్నారు, తర్వాత మీరే కష్టపడిపోతారు. తప్పకుండా. ఇదిగో ఉమాపతి, నేను కోపిస్తుని ఇంకోసారి మీ అబ్బాయి మా అమ్మాయికే చూశారంటే తల నరికేస్తాను. నీ కూతురే నా కొడుకు చెయ్యి పట్టుకుని మేడపైకి లాక్కెడుతోంది, ముందు దాని చెయ్యి నరుకు. ఇక వాడి వంక కన్నెత్తి చూడనని ప్రమాణం చెయ్యి. ప్రమాణం చెయ్యి. ఎక్కడికి రా, ఆగు. ఒక ఆడపిల్ల ప్రమాణం చేసింది ఎలా చూడు, దాని వంక కన్నెత్తి కూడా చూడనండి. నాకు ప్రమాణం చేయి.
ఇదేనా అతని ఫ్లాట్ అరవకు అయ్యో కత్తి దీంతోనే వాళ్ళందరినీ చంపేయడం అనుకుంటా ఒరే తమ్ము ఇది అతని పాపలా ఉంది అనుకో పాపు ఉంది రే ఇక్కడేదో ఉంది చూడు జైలు అధికారులు ఇచ్చిన పత్రం ఏ జైలు నుంచి చూడు రాజమండ్రి వాస్తవ్యుడైన డెన్నిస్ జోసఫ్ డెన్నిస్ జోసఫ్ ఏ అతని పేరు డెన్నిస్ జోసఫ్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన నెంబర్ 523 ఖైదీ అయినటువంటి ఇతను Thank you.
When I say something, you listen to that. When I show something, you look at that. Now, stop the game. Don't miss the ship. అర్జున్ అను మనం ఎక్కడికమ్మా వెళుతున్నాం వెళుతున్నామా తాతగారింటికి వెళుతున్నామా నాన్న ఎందుకమ్మా నాన్నగారి బట్టలు పెట్టడం లేదు నాన్నగారు రావడం లేదా చెప్పమ్మా నాన్న రావడం లేదా చెప్పమ్మా ఇప్పుడు నోరు మూసుకోలేదు డబ్బులు తింటావు చిత్ర 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 ఆగు చిత్ర ఆగు చిత్ర ప్లీజ్ ఆగు చిత్ర ప్లీజ్ నేను చెప్పేది విను చిత్ర చిత్ర ప్లీజ్ నా మాట విను బయటకు వచ్చారా అందరు మొదటి రోజు చెప్పారు కదా నోరు మూసుకుని ఎవరు పొలాలు చూసుకుంటారా పోండియా ప్లీజ్ చిత్రండి చిత్ర నేను చెప్పేది విను నేను చెప్పేది విను ప్లీజ్ నాకేం చెప్పక్కర్లేదు జస్ట్ వెయిట్ వన్ మినిట్
నో శేఖర్ ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను అట్లావండి నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నిజంగా చెప్తున్నాను అబద్ధం అడకండి నేను నా కళ్ళారా చూశాను మీకు ఇక మీదట నా అవసరం లేదు ఇంకెవరో ఉన్నారు నేను నా పిల్లలతో వెళ్తాను రా చిత్ర నో శేఖర్ చిత్ర నేను చెప్పేది విను చిత్ర చిత్ర ప్లీజ్ ప్లీజ్ చిత్ర చిత్ర ఇంటికి రాని చెప్తాను వీల్లేదు నేను ఆ ఇంట్లో ఇక మీద అడుగు పెట్టను నువ్వు ఊహించినట్టు కాదు చిత్ర మీ జీవితంలో ఇంకొక అమ్మాయి లేదని చెప్పండి చెప్పండి శేఖర్ ఇంటికి రా చెప్తాను ఇప్పుడే ఇక్కడే చెప్పాలి ఇంకొక అమ్మాయి లేదని చెప్పండి చెప్పండి శేఖర్ ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు అమ్మాయి కాదు పాప నీ పాప అంజలి ఏ అంజలి మన అంజలి లేదు చావలేదు బతికి ఉంది అంజలియా ఎక్కడ నేను నమ్మలేను ఎక్కడ శేఖర్ నేను నమ్మలేను ఎక్కడ శేఖర్ అంజలి కొళ్ళు బాగలేదు లేదు నేను నమ్మలేను ఎక్కడుంది నేను అంజలి చూడాలి నేను అంజలి చూడాలి ఎక్కడ ఎక్కడ అంజలి నువ్వు చూసి తట్టుకోలేవు లేదు నేను అంజలిని ఇప్పుడే చూడాలి ఇప్పుడే చూడాలి నేను అంజలిని నేను చూడాలి అంజలి అమ్మా అమ్మా అంజలి ఇదిగో అమ్మా అంజలికి పుట్టినప్పటి నుంచి మెదడు పెరుగుదల తక్కువ అంజలి పుట్టినప్పుడే పోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు చిత్ర కూర్చో నేను కూర్చోడానికి రాలేదు అంజలి గురించి నాతో ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి ప్లీజ్ అంజలి ఎందుకు ఇలా ఉంది దానికి ఏమైంది డాక్టర్ అంజలికి పుట్టినప్పుడే మెదడుకి సంబంధించిన వ్యాధి ఉంది నిజమా పుట్టిన అరగంట వరకు తను ఏడవలేదు 48 గంటలు రెస్పిరేటర్లో ఉంది 4 రోజుల తర్వాత ఆ బిడ్డ బ్రతుకుతుందని మేమెవ్వరూ ఊహించలేదు కాంప్లికేటెడ్ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఆ పరిస్థితిలో నీకో బిడ్డ పుట్టింది ఆడపిల్ల కానీ ఆ బిడ్డకు మెదడు పెరుగుదల సరిగ్గా లేదని చెప్పి 4 రోజుల తర్వాత నీ దగ్గరకు వచ్చి ఆ బిడ్డ చనిపోయిందని చెప్పాలా లేక ఆ 4 రోజుల వేదన నీ దగ్గర దాచిపెట్టాలా అని శేఖర్ని అడిగాను చిత్రకి నిజాన్ని తట్టుకునే శక్తి ఉందా అని ఆయన అడిగారు
బహుశా లేదేమో అన్నాను. అయితే చెప్పొద్దన్నారు. అంజలి 4 రోజుల తర్వాత ఎలా బ్రతికిందనేది ఇంకా మాకు అర్థం కాలేదు. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఆ తర్వాత కూడా ఈరోజా రేపా అనేలా ఉండేది. ఈ మధ్యనే 6 మాసాలుగా హాస్పిటల్ సపోర్ట్ లేకుండా స్వయంగా డాక్టర్ షీలా కేర్లో ఉంటుంది. అంజలి బ్రతకడానికి కారణం దైవానుగ్రహం అని చెప్పచ్చు, లేదా మన అదృష్టమని చెప్పచ్చు. కానీ నన్ను అడిగితే అంజలి ఫాదరే కారణమని చెప్తాను. ఈ 2 సంవత్సరాలుగా డైలీ 4 గంటల సేపైనా ఆ పిల్లతో గడుపుతారు. ఆ పిల్ల మెడికల్ సపోర్ట్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. వీటన్నిటికంటే నమ్మకం, అంజలికి ఏమీ కాదనే నమ్మకం ఆ పిల్ల బ్రతకడానికి కారణం. ఏమెవ్వరం కాదు శేఖర్. చిత్ర ఎక్కడికి వెళ్ళావు? అదే కదా పాపా. అదే అదే. ఏ అయితే ఏంటి? నిజంగానే పిచ్చా, గట్టిగా మాట్లాడకండి. ఎన్నాళ్ళు ఎక్కడుందో అలా చూడండి. మెంటల్లీ రిటార్టెడ్ పాపం. ఫ్లాట్ లోనే ఉంచుకుంటారా? ఏ స్పాస్టిగా రిటార్టెడా? రిటార్టెడ్. చూడడానికి అదో మాదిరిగా ఉంది కదూ. వాళ్ళంతా మనుషులే కారమ్మ, ఏం బాధపడకండి అమ్మా. అంజలి పాపమా? ఇది నా చెల్లి కాదు. నీ చెల్లెలే? ఇది నా చెల్లి కాదు. ఇది అంజలి పాప కాదు. నాకు వద్దు, నాకు వద్దు. అను తలుపు తెరు. అను తలుపు తెరు. చూస్తేనే నాకు నచ్చలేదు. వద్దు, ఈ ఇంటికి ఇది వద్దు. సరిపారేయండి. వద్దు 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 వద్దు. Ha ha ha.
సగం పిచ్చా పూర్తి పిచ్చా అంజలి ఆఫీస్కి వెళ్ళరా అని చెప్పు వచ్చేస్తానమ్మా మధ్యాహ్నం భోజనం పెట్టడానికి తప్పకుండా వచ్చేస్తాను ఆఫీస్కి వెళ్తానా అని చెప్పు అంజలి నా దగ్గరకు వస్తుందా తప్పకుండా వస్తుంది దేవుని ఏమని వేడుకున్నా చెప్పన్నయ్యా ఏం వేడుకున్నా అంజలి పాప చచ్చిపోవాలని వేడుకున్నాను నేను కూడా అదే వేడుకున్నాను అదే ఇవాళ ఆదివారమా సత్యంపో
మిమ్మల్ని ఇప్పుడు చూస్తే కొంచెం అసూయగా ఉంది. ఏ ఇప్పుడు అంజలి ఇక్కడ లేదుగా, మీతోనేగా ఉంది. నా దగ్గర ఇక్కడ ఉంది, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. స్నానం చేయడం, పోంచేయడం, పడుకోవడం అన్నిటికీ వాళ్ళ నాన్నే. కష్టంగా ఉందా? కష్టమే, చాలా కష్టంగా ఉంది. అను దగ్గరికి వెళ్తుంది, అర్జున్ దగ్గరికి వెళ్తుంది, నా దగ్గరికి మాత్రం రానంటుంది. తనే వస్తుంది. అంజలికి వాళ్ళ నాన్నతో ఎక్కువ చనవు, అందువల్ల ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ పిల్లలతో కలిసి ఉండేదిగా, అందుకే పిల్లల దగ్గరికి వెళ్తుంది. కొద్ది రోజులు ఆగండి, మీ దగ్గరకు కూడా వస్తుంది. నిజంగా ఆశీర్వాద్లో ఎందరు పిల్లలు షేక్, అంజలి లాంటి చిన్న చిన్న పిల్లలు అందరికీ ఏదో ఒక నోటు. చూస్తేనే ఏడుపు వస్తుంది. వీళ్ళంతా ఏం తప్పు చేశారు షేఖర్? ఎందుకు ఇలా ఉండాలి శేఖర్? వీళ్ళంతా ఎప్పుడు ఇలా ఉండాల్సిందేనా? పాప వీళ్ళకెవరు ఏమీ చేయలేరా? చిత్ర, వీళ్ళేంది చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏదైనా చేయాలి శేఖర్. ఎలా చిత్ర? కాదు శేఖర్, ఈ పిల్లలు కష్టపడకూడదు. ఇది ఇది వాళ్ళ తప్పు కదే. వాళ్ళు ఎందుకు కష్టపడాలి? అంజలి ఎందుకు కష్టపడాలి చెప్పండి. శేఖర్, ఏమిటి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వచ్చారు? 5 నిమిషాలు. ఢిల్లీ నుంచి ఒక మేజర్ కన్సైన్మెంట్ వచ్చింది, చూసి చెకప్ చేసి వచ్చేస్తా. తొందరగా రండి, ఎక్కువసేపు అంజలి నా దగ్గర ఉండదు. ఇప్పుడు వచ్చేస్తాను రా. మేస్త్రి సార్, ఢిల్లీ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది కదా? వచ్చింది సార్. స్టాక్ బుట్ పట్రా చేస్తా సార్. మెటీరియల్ స్పెసిఫికేషన్ ఎవరు మేస్త్రి వీళ్ళంత? తెలీదు సార్. ఎవరా మీరు? ఎక్కడికయ్యా? అవునవునవునవును చెప్పండి. ఏమైంది? అవును, నో, దాట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆ మ్యాటర్లో నేనేం డిసైడ్ చేయలేను. ఈరోజు కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. మీరు రేపు మార్నింగ్ 10 గంటలకు నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. నాగరాజ్ కేసు సూసైడ్ కాదు, నలుగురు. నాగరాజ్ పిఎఫ్ గ్రాచ్యుటీ ఫైల్ విదిన్ 5 మినిట్స్లో నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ సార్. ఆ ఫైల్స్ ఇలా ఏమండి? సార్ 1 మినిట్ సార్, ఈ ఇన్స్పెక్టర్ నాగరాజు డెత్ విషయం. ఎస్, 1 మినిట్. పరా, నేను నాగరాజు యూనిఫామ్లో ఉన్నారా? లేదు సార్. మిమ్మల్ని అడగలేదు? నో, లేదు సార్. నో,
సార్ నేను అక్కడే ఉన్నాను నా కరర్ ఆఫ్ ఫైల్స్ ఇదిగో తీసుకొస్తున్నా సార్ సార్ నేను కొంచెం ఉంటా అలా చూడండి సార్ మా డిపార్ట్మెంట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయారు చాలా పరంది ప్లీజ్ నాగరాజు చనిపోలేదు అతన్ని నా కళ్ళ ముందే నా బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేశారు ఎవరు చంపారు తెలీదు దాన్ని చంపిన వాడి పేరు ధర్మ ధర్మ పైలే సార్ నాగరాజు వర్క్ చేసింది రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వగలరా ఇస్తాను కోర్టుకు వచ్చి చెప్పగలరా ఎస్ రోజు స్కూల్కి వెళ్ళాను కదా అప్పుడు గ్రౌండ్ లో ఆడుతూ దొంగని జారిపోతాను ఏంటి అన్నయ్య ఎక్కడ పరిగెడుతున్నావు సుపుత్రుడు ఎంత ఘనకార్యం చేశాడో చూడండి ఏమ్మా మీరు పిల్లల్ని పెంచుతున్నారా పిశాచాలను పెంచుతున్నారా చూడండి ఇంకా రక్తం కారుతూనే ఉంది కళ్ళకి తగిలింటే ఏమై ఉండేది అను అర్జును పిలుచుకురా పిల్లల్ని ఎలా బుద్ధిగా పెంచాలో తెలియదు నువ్వు ఒక అమ్మవా ఇప్పుడు నోరు మూసుకుని వెళ్తావా లేదా అర్జును పిలుచుకురా ఒక్కటి చెప్పమ్మా మీ ఇంట్లో ఒక్కరికి పిచ్చా లేక అందరికి పిచ్చా అవరా రారా ఇంకోసారి వాళ్ళతో కలిసాడవో ఏం చేస్తాను చూడు నడవండి అర్జున్ కొట్టావా అవును అర్జున్ ఏమిటిది ఇన్ని దెబ్బలు ఏమైంది వాళ్ళే కొట్టారమ్మా వాళ్ళేం చేశారు నువ్వు అడగనే లేదే ఇన్నులు కొట్టారు అంజలి పాప వెనకాల చాలా టిన్నులు కట్టారమ్మా అందుకే అన్నయ్య వాళ్ళని కొట్టడానికి వెళ్ళాడు వాళ్ళంత మంది అన్నయ్యని కొట్టారు తెలుసమ్మా పాప అన్నయ్య పాప నా వల్ల కావడం లేదు శేఖర్ ఎలా చూసుకోవాలో తెలియదు అనూకి అర్జున్కి అంజలి చూస్తేనే నచ్చదు అంజలి నన్ను ముట్టుకొనివ్వడం లేదు నన్నేం చేయమంటారు సరైపోతుంది కాదు శేఖర్ కొద్ది రోజుల్లో అంతా సరవుతుంది నిజమా నిజంగా
సరే అలా చెప్పలే Thank you.
ఇంజనీర్ ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? వదిలేమన్నానుగా, కావాలంటే చూడు, బాగా చూడు. 12వ ఏటే ఒకటి చంపిన చెయ్యి, కత్తి నూరి నడివీధిలో పదే పదే పొడిచిన చెయ్యి చూడు. 28 కేసులు నా మీద, ఒక్కదాంట్లో కూడా నన్నేమీ చేయలేకపోయారు. అర్థమైందా? ఓ కంప్లైంట్ వాపస్ తీసుకో. వాపస్ తీసుకోపోతే వీడికి అసలు బుద్ధి ఉందా? చదువుకున్నవాడేగా, కొంచెమైనా బుర్రుందా? నిన్ను చంపాలంటే ఎంతసేపు పడుతుంది? ఎన్నో ఖూనీలు చేశాను, పోనీ కదా అని చూస్తున్నాను. ఎందుకు రా నీకు అర్థమై చావదు? ఎందుకు రా నన్ను పదే పదే ఖూనీ కోరగా మారుస్తారు? నీకు పెళ్ళయింది కదూ, నీకో భార్య ఉంది కదూ, ముగ్గురు పిల్లలున్నారు కదూ, వాళ్ళు బాగుండక్కర్లేదా? పోయి కంప్లైంట్ వాపస్ తీసుకో. నేను పోలీస్ కమిషనర్ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేశాను. పో. అంజలి ఎక్కడా? చూడలేదే. అది ఎవరైనా నాకు తెలీదు. అంజలి, అంజలి చూసారా మా చిన్న పాప? ఇక్కడేనమ్మా, ఎక్కడో. అంజలి, అంజలి, వాచ్మెన్, మా అంజలి చూసావా? లేదమ్మా. అంజలి, కింద ఒంటరిగా ఉంది. నీలాంటి వాడు నా కూతుని ముట్టుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక మీద దీని జోలికి రావద్దు. అంజలి వదులు, అంజలి వదులు. నేను కిందకి తీసుకొస్తాను. పాపర్ కొట్టద్దు. చైతి, సారీ, పాపను కొట్టద్దు. చూసావా ఉమాపతి, ఎంత పని చేశారో మన పిల్లలు.
నారాయణ స్వామి, మన ఇద్దరిని అనాథల్ని చేసి వెళ్ళిపోయారే. ఉమాపతి, ఇక మీదట నాకు నువ్వు, నీకు నేను. ఎక్కడున్నా సుఖంగా ఉండాలి. నా దగ్గరికి రావద్దు పో. నేనేం తప్పు చేశానే? నా దగ్గరికి ఎందుకు రావడం లేదు? నా భర్తను మర్చిపోయాను, ఇద్దరు పిల్లల్ని మర్చిపోయాను, నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నాను. అది నీకెందుకు అర్థం కావడం లేదు? ఎవడో ఒకటి జైలు నుంచి వచ్చాడో వాడి దగ్గరికి వెళ్తున్నావు, నా దగ్గరికి రావడం లేదు. నేనేం పాపం చేశానే? ఎందుకు నన్ను ముట్టుకొనివ్వడం లేదు? నువ్వు నిద్రపోతున్నప్పుడే నేను ముట్టుకోగలుగుతున్నాను తెలుసా అంజలి? అమ్మ, మీ అమ్మని అంజలి, అమ్మ అమ్మని రా, మీ అమ్మని కొట్టు కొట్టు. ఆ విధంగానైనా నన్ను ముట్టుకో. మీ అమ్మని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావే? ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అంజలి ఎడుకమ్మా, ఎడవద్దు అంజలి. నేను తట్టుకోలేనమ్మా అంజలి. అంజలి అమ్మే వందు అంజలి. పైన ఈరోజు సొసైటీ మీటింగ్. ఏ, ఎందుకో? అంజలి అమ్మని నాన్ని పిలిపించారు. మేము ఈరోజు తప్పకుండా రావాలని కబురు చేశారట చిత్ర చెప్పింది. ముందు కూర్చోండి. ఏంటి విషయం? అది మరి మరి ముఖ్యమైన విషయమే, అందుకే అన్ని ఫ్లాట్స్ వాళ్ళని పిలిచాం. సార్, మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు, తలకు మించిన పనులున్నాయి, విషయానికి రండి. అదే అదే ముఖ్యమైన విషయం. ముగ్గురు పిల్లలని చెప్పారు కదా, అందులో మూడో పిల్ల అంజలి గదు పేరు. అయితే ఇక్కడ అందరూ అందరూ ఆహా ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఇటువంటి పాప 50 కుటుంబాలు ఉండే చోటుంటే మిగతా వాళ్ళందరికీ అందువల్ల సొసైటీలో ఏం తీర్మానించామంటే, ఒకటి మీరు వేరే ఇంటికి మారిపోతే బాగుంటుంది. లేదంటే? లేదా ఆ బిడ్డలు మళ్ళీ మెంటల్ హాస్పిటల్లో చేరిస్తే బాగుంటుంది. నాకంటే వయసులో పెద్దవాళ్ళని మాట్లాడకుండా ఊరుకున్నా. శేఖర్ తొందరపడకు. హూ ఆర్ యూ టు సే దట్ మ్యాన్? నో నో నో, లుక్ ఎట్ మీ శేఖర్, ఇది ఒక కాలనీ, 100 ఫ్యామిలీస్ ఉండే చోటు. అయితే ఇందులో మీరు ఒక మెంటల్ కేసును పెంచడం. డోంట్ యూస్ శేఖర్ ప్లీజ్. ఇది ఎందరో చిన్నపిల్లలున్న చోటు, వాళ్ల మధ్య ఇటువంటి బిడ్డ ఉంటే మిగిలిన పిల్లలందరికీ ఇబ్బంది. రెండు వారాలుగా మా పిల్లలందరూ ఆవు అని పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నారు, ఏదడిగినా మీ అమ్మాయిలా సమాధానం చెప్తున్నారు. ఇది చూస్తూ మేమెలా నోరు మూసుకొని ఒక కాలనీలో కాపురం ఉంటున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. అదే ఇటువంటి పిల్లలందరినీ విడిగా పెంచడానికి ఒక చోటు ఉంది కదా, అక్కడికి తీసుకెళ్లి వదిలేయచ్చు కదా.
నా కూతురు నాతోనే ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మిస్టర్ శేఖర్, మీ వారి కోపం మాకు అర్థమైంది, కానీ మా పరిస్థితే వారికి అర్థం కావడం లేదు. మీరే వారికి ఎలాగైనా బాధపడచాలి. యూసి ఒక మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో మాట జాలేరు బాబు, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నోరు మూసుకోండి. ఈ కాలనీలో ఒక కూలీ కూర ఉండొచ్చు, మూడు కూలీలు చేసి పదేళ్లు జైల్లో ఉండొచ్చున నేను ఉండొచ్చు. ఇదిగో తాగుబోతో రాత్రిళ్ళు బాగా తాగి పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడే అతను ఉండొచ్చు. అదిగో తిరుగుబోతో సరసాలు సలాపాలు చేస్తూ తిరుగుతాడే అతను ఉండొచ్చు. కానీ ఆ చిన్న పాప ఉండకూడదు, ఉంటే మీ కాలనీ మొత్తం పగిలి ముక్కలైపోతుంది. అంతే కదా? ఇంకొక మాట ఆ పాప గురించి మాట్లాడారు. నాన్న, ఎందుకు నాన్న అంజలి ఇలా ఉంది? బయటికి వెళ్ళలేకపోతున్నాం, అందరూ గొడవ చేస్తున్నారు. దీన్ని తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోనా వద్దు నాన్న? అది మీ చెల్లెలమ్మా. ఎందుకు నాన్న? నాకు చెల్లిగా పుట్టింది, వేరెవరికైనా చెల్లిగా పుట్టి ఉండకూడదు. ఎంత ఇంట్లో పుట్టి ఉండొచ్చుగా, పక్క ఇంట్లో పుట్టి ఉండొచ్చుగా, ఎందుకు నాన్న నాకు చెల్లిగా పుట్టింది? కారణం ఉందమ్మా. ఏంటది? అంజలి పాప పుట్టడానికి ముందే నీలాకాశంలో దేవతలంతా చేరి దేవుడి దగ్గరికి వెళ్ళి భూమి మీద ఇంకో బిడ్డ పుట్టే సమయం వచ్చింది అని చెప్పారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పాప నా చిట్టి పాప, కానీ అది తక్కిన పిల్లల్లా చిందులేసి ఆడుకోలేదు, నవ్వుతూ మాట్లాడలేదు. కానీ దానికి ఇల్లు కావాలి, ఒక మంచి అమ్మ కావాలి, మంచి అన్నయ్య కావాలి, ఒక మంచి అక్క కావాలి. ఆ తర్వాత అంజలి పాప మీ చెల్లెలుగా పుట్టిందమ్మా. అంజలి పాప దేవుని చిట్టి పాప, దాన్ని మనం ప్రాణంలో చూసుకోవాలి, చివరి వరకు ప్రాణంలో చూసుకోవాలి. అంజలి, ఐఎమ్ సారీ, ఇన్నాళ్ళుగా నాకు తెలియలేదు నువ్వు నా చెల్లెలు. నా చెల్లెలు నా కోసం దేవుడు నిన్ను పంపించాడు తెలుసా? నాతో మాట్లాడతావా? నేను అక్కని అక్క తెలియకేది చేశాను, ఇక మీదట బాగా చూసుకుంటాను సరేనా? లాస్ట్ వరకు చూసుకుంటాను. అంజలి అంజలి అంజలి, చిలికే నవ్వుల పూల చాబిల్లి. అంజలి అంజలి అంజలి, వేడి సేపున్న మీ వెన్నెల చాబిల్లి. అమ్మమా బంగారువే అందాల చిన్న
మీకు వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకు మాత్రం మీరు కనిపించరు. ధైర్యంగా ఐడెంటిఫై చేయండి. ముగ్గురు ఒకళ్ళొకళ్ళు కౌలించుకుని పడుకున్నారు. చూడటానికి ముచ్చటగా ఉంది. ఇప్పుడు నీకు సంతోషం కదా? సంతోషం కదా? కానీ ఏంటి? అంజలి నన్ను అమ్మగా ఒప్పుకోవడం లేదండి. ఎందుకని? అంతా సర్దుకుంటుంది. అంజలి పాప చావకూడదని వేడుకున్నాను. నేను కూడా అదే వేడుకున్నాను. అంజలి పాప చచ్చిపోదు కదా? చచ్చిపోదు. అంజలికి అప్పటి నుంచి ఫిట్స్ ఉండటం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రికాషన్ రీ ఆపరేషన్ చేశాం, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ పెట్టాం. ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాం. డాక్టర్, అంజలి సర్జరీ పూర్తయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, త్వరలో ఇంటికి తీసుకుపోవచ్చు. కానీ ఇంకెంతకాలం ఈ చిన్న దేహం తట్టుకుంటుందో తెలియదు. ఏమంటున్నారు డాక్టర్? అంజలి రోజు రోజుకి మనకి దూరమైపోతుంది.
అవును అంజలి కొంట్లో బాలేదు ఆ ఆ ఆ నాన్నా అస్టిన్ కమిషనర్ ఫోన్ చేశారు ధర్మ అని ఎవరో బెయిల్లో ఇవాళ బయటకు వచ్చారంట సోమవారమే కేసు కోర్టుకు వస్తుందంట అంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండమన్నారు కొద్ది రోజులు ఏం చెప్పిన తర్వాత ఇప్పుడు నన్ను అమ్మని పిలిచావే నేనేం చేయనమ్మా నువ్వు లేదు నేనేం చేయను నువ్వు బతకలేదంటే నేను కూడా బతకను నాన్నా అంజలి చచ్చిపోతుందా డాక్టర్ చెప్పారా నాన్నా నీకు ఎవరు ఇంజనీర్ సార్ ఇప్పుడు మీ అబ్బాయి నాకు ఇట్లా ఉన్నాడు కొంచెం కిందకి రండి కిందకి రండి
Anjali? Anjali? Le, le. Le, Anjali. Le. Chudu de mendi. Le. Please. Le, Anjali. Anneya? Ore, Anneya. Anjali lavda ledu. Ochi lapara. Rara. Anjali? Anjali? Le, Anjali? Anjali? Amman chudu, amma. Anjali? Amman chudu, amma. Le, Anjali?
అంజలి 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 ఏమైంది లేవడలేదు నాన్న అంజలి నాన్న చూడు నాన్న నీకు బాగా ఇష్టం కదా నాన్న నాన్న అంజలిని లేవమని చెప్పు నాన్న ప్లీజ్ అంజలి 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 శేఖర్ అంజలి నేను చనిపోనే ఉన్నా అంజలి అంజలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి అంజలి 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 మేరిసే పున్నమి వెళ్ళల్లో చాబిల్లి